సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ అండి సార్ బాగుంది అంతా సార్ చాలా హ్యాపీగా ఉన్నాడు సార్ అది అదినాల ప్రాజెక్ట్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు సార్ మీరు ఇంత సంతోషంగా ఉండడం దద్దనాల ప్రాజెక్ట్ అనేదే కాదు కానీ ఈరోజు ఏదైతే నా రాజకీయాలకు వచ్చానో అనుకునేటువంటి లక్ష్యాలన్నీ కూడా దాదాపుగా నియోజకవర్గంలో అనుకునే లక్ష్యాలు కానీ రోడ్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్స్ కానీ ఇంకా డెవలప్మెంట్కి సంబంధించినటువంటివి కానీ తర్వాత మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా చేయగలిగినాము కాబట్టి ఈరోజు జనంలోనికి పోవడానికి రెడీగా ఉన్నాము ఆ సమయంలోనే ఆనందంగా ఉన్నాము సో బీసీ జనార్దన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అడగ కంప్లీట్ కాకపోతే ఓట్లు అడగము అని చెప్పేశారు ఏ కాంటెన్తో చెప్పారు ఓట్లు అడగను చెప్పలేదు నేను ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి పడమటి పల్లెలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు మాకు తెలుగుదేశం పార్టీకి ఏ నాయకుడు చేయలేని గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు కూడా ఈ యొక్క పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపడినారు తర్వాత ఐదు సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి కాడసాని కుటుంబం కూడా ఉంది వీళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా అందరూ మేము చేస్తాము చేస్తాము అనేటువంటిది చేయలేకపోవడం ఒకటి అదేవిధంగా ఈ మధ్యకాలంలో వర్షాలు లేక క్యాచ్మెట్లో వర్షాలు లేక ఆ యొక్క ఈ పడమటి పల్లెల దాహార్తి అదేవిధంగా ఈ యొక్క బనగానపల్లె ప్ర పట్టణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలకు దాదాపు ముప్పై నలభై గ్రామాలకు తాగునీటి సమస్య ఈ ఉన్నటువంటిది జీవితంలో ఏదైనా సరే ఒక్క దద్దనాల ప్రాజెక్టు నీళ్లు ఉంటే తప్ప ఈ ప్రజలకు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండరు అనేది నాకు అర్థమైంది అక్కడ ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని ఇంత ఇంతకుముందు గతంలో చూసేవాన్ని నా ఇంటి వెనకనే జురేరు పోతుంది ఈ జుర్రేరులో మామూలుగా మేము ఒక ముప్పై సంవత్సరాల కిందట ఇల్లు ఇండ్లు కట్టేటప్పుడు టాయిలెట్కు సంబంధించినటువంటి ఒక మామూలుగా ఒక గుంత తీస్తే ఎనిమిది అడుగుల్లో వాటర్ పడేది ఎనిమిది పది అడుగులు అటువంటిది ఇప్పుడు మూడు వందల అడుగులు నాలుగు వందల అడుగులకు కూడా పోయినా వాటర్ రావడం లేదంటే కారణం బికాస్ ఆఫ్ దదనాల్లో నీళ్లు లేకపోవడం అటువంటిది ఏది ఏమైనా సరే ఆ రోజు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక సర్పంచ్ను కూడా కాదు నేను ఫస్ట్ టైం నేను పోటీ చేసినాను ఆ వేవులో కూడా ఈడ ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ యొక్క పార్లమెంట్లో నేను ఒక్కడనే గెలిచిన రోజు ఈ ప్రజలు ఆశీర్వదించినారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు చేయాలి మనం ఇచ్చినట్టు వాగ్దానం నెరవేర్చలేనప్పుడు ఇంకా రాజకీయాల్లో ద్వేస్ట్ అది ఎందుకంటే రాజకీయాల్లో వచ్చింది నేను సంపాదన కోసం రాలేదు ప్రజాసేవ చేయనికి రావాలి అందరూ నాయకులు చెప్తారు ప్రజాసేవ కోసం వచ్చాను నేను చేస్తానని నిరూపించుకుంటానంటారు ప్రజాసేవ చేయలేనప్పుడు దానికి నేను ఫెయిల్యూరు ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను నేను ప్రజలు ఇచ్చిన వాగ్దానం ఇది నా సొంతము స్వార్థం నాకు ఏది అవసరం లేదు సో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టాలన్నారు దానికి కూడా నాకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి ఎందుకంటే ఎక్కడ కూడా జే మీద ఈ యొక్క నైంటీ ఎయిట్ జీవో అనేది గతంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ జీవోలను ఓవర్కమ్ కావాలంటే చాలా రోజులు తిరిగి హైడ్రాలిక్ క్లియరెన్స్ తీసుకొని దాన్ని తీసుకురావడం వచ్చింది దాంట్లో పర్మిషన్లు తీసుకొచ్చాము అనుకున్న లక్ష్యం నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి రాయితులు కూడా సహకరించారు అదే కాకుండా మా ఇంజనీర్లు ఒకటి నేను ఏ ఏజెన్సీకి ఇచ్చామో ఆ కంపెనీ వాళ్ళు కూడా రాత్రి మగళ్ళు కష్టపడి ప తొమ్మిది నెలల కాలంలో దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది సార్ విశిర్ రెడ్డి గారు మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అంటే మీకు సర్పంచ్ ఈ జెడ్పీటీసీ లేకుండా ఎగ్జామ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచినారు ఇన్ షార్ట్ టైం పీరియడ్లో సార్ మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనాలు తీసుకొచ్చారు ఉదాహరణ నేను చెప్తాను సార్ మీ రోడ్లో నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు ఏడు వందల కిలోమీటర్లు అంట దాని దగ్గర ఏడు వందల కిలోమీటర్లు మీరు రోడ్లు లేపించారట రోడ్లు అండ్ మీ పేరు మీద మినరల్ వాటర్ అండ్ యు యువకులకి క్రికెట్ కిట్స్ కానీ ఇట్లా చాలా పనులు చేశారు అండ్ మెయిన్ ఏంటంటే సార్ సిక్స్ ఆరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు మరి ఏ నియోజకవర్గం ఏంది చంద్రబాబు నాయుడు గారు మీ నియోజకవర్గానికి మీరు కొత్త ఎమ్మెల్యే ఎందుకు ఇన్ని స్కీమ్స్ మీరు ప్రొవైడ్ చేశారు మీకు ఒక్కటండి ఎప్పుడే కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ కింద రౌతుని బట్టి గురవం అన్నట్టు సామెత ఉంది పెద్దలు మనం చూపించేటువంటి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కూడా ఎక్కడైనా కానీ కూడా మనల్ని ఎంటర్టైన్ చేయవచ్చు మనకు వారి సహాయ సహకారాలు ఉంటాయి అంటే చెయ్యాలా అనేటువంటి సంకల్పం నాయకుడికి ఉండాలి నాకు ప్రజలకు కాదు వాళ్ళు చేయించుకోవాలనేటువంటి సంకల్పం వాళ్ళకు ఉంది చేయాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పం నాకుంది నేను నాకు తెలిసినంత వరకు ఈరోజు ఒక్క సీసీ రోడ్లు మాత్రమే మూడు వందల అరవై కిలోమీటర్లు నా దగ్గర రికార్డు ఉంది మనీ అన్నీ ఉన్నాయి మీ యొక్క నియోజకవర్గంలో చేయాల్సాను రెండు వేల జనాభా ఉండేటువంటి గ్రామాలు దాదాపుగా ఎనభై నుంచి తొంభై పర్సెంట్ మట్టి రోడ్డు లేని గ్రామాలు ఈరోజు చేయగలిగినాము దాదాపుగా నా యొక్క నియోజకవర్గంలో ఓఎచ్ఆర్ ట్యాంక్స్ ఓవర్హెడ్ ట్యాంక్ లేని గ్రామమే లేదు దాదాపుగా నేను వచ్చిన తర్వాత డెబ్బై ఓఎచ్ఆర్ ట్యాంకులు చేశాను తర్వాత మూడు వందల చిల్లర పై కిలోమీటర్లు ఇప్పుడు సీసీ రో మన ఆర్ఎన్వి రోడ్లు కూడా కానీ పిఆర్ రోడ్లు కానీ తీసుకురావడం జరిగింది ఇంకొక జీవితంలో నా లక్షణం ఒకటే ప్రతి పేదవాడు కూడా నా కళ్ళ ముందర ఇవి బీసీ జనార్దన్ రెడ్డి గారు వేసినటువంటి మినరల్ వాటర్ మేము తాగుతున్నాము శుద్ధ జలం తాగుతున్నాము అనేటప్పుడు నాకు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా వారు తాగేటువంటి నీరు వాళ్ళు పట్టుకుపోయేటప్పుడు చూసినటువంటిది ఆనందం నాకు ఇంకా జీవితంలో ఎంత ఉన్నత పదవికి పోయినా నాకు రాదు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా రాదు ఆ పేదవాడు ఆ నీరు తాగాలి అంటే శుద్ధ జలం తాగి మనం ఈరోజు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి డబ్బున్న ప్రతివాడు ఏ స్టాండ్ తగినా లేనివాడు కానీ లేకుంటే ఇంకా వేరే పనులకు కానీ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ వెళ్ళివన్నో దాన్ని ఎన్నో ఓపెన్ చేస్తూ అవుతారు పేదవాడు ఇరవై రూపాయలు పెట్టి పదిహేను రూపాయలు పెట్టి తాగగలుగుతాడా ఒక్క ట్యాంక్ ఒక క్యాన్ కొనాలంటే ఇరవై రూపాయలు అవుతుంది కొనగలుగుతాడా ఎందుకు అది చేయాలనేటువంటి ఒక సంకల్పము నాకు నీ నీ అది ఒక దాన్ని ఏమంటారంటే ఒక పిచ్చి నాకు అంతే అది ఒక పిచ్చి ఎక్కడపోయినా నేను అడిగితే చేయాలా వాటర్ ప్లాంట్ ఇప్పుడు కూడా ఇంకొక పది పన్నెండు ఉన్నాయి ఇంకొక బ్యాలెన్స్ నెట్ కూడా ఎలక్షన్ కోడ్ లోపలనే కొన్ని క్లోజ్ చేస్తున్నాము మిగిలినట్టు కూడా చేసేస్తున్నాను సార్ ఇప్పుడు మీ ఇంటికి వచ్చేటప్పుడు బీసీ చనదారెడ్డి గారి ఇల్లు ఎక్కడ అంటే ఆ వాటర్ ప్లాంట్ పక్కన అంటున్నారు సార్ మీరు నాకు డైరెక్ట్ ఒక మార్క్ చెప్పారు ఆ వాటర్ ప్లాంట్ పక్కన అంటున్నారు సార్ ఈ ఈ ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ ఈ వాటర్ అనేది వాటర్ అనేది ఈరోజే కాదు మా కుటుంబానికి ఉండేది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కిందట కూడా నేను ఉండేటువంటిది మ్యాంగో గార్డెన్ పెద్ద మ్యాంగో గార్డెన్ అప్పుడు మేము అన్నదంలో అంతా కలిసి ఒకటే కుటుంబం ఉండేవాళ్ళం అక్కడ ఇక్కడ బరగానపల్లికి ఇందాక మీకు చెప్పాను జురేరులో ఇరవై అడుగుల్లో నీళ్ళు పది అడుగుల్లో ఎనిమిది అడుగుల్లో పో నీళ్ళు పోతిన మాకు బోర్లు పడేటువంటి అటువంటిది ఒక కరువు అనేది రావడం జరిగింది ఆ కరువు వచ్చినప్పుడు బరగానపల్లిలో ఈడ ఒక్కటే ఒక బోరు నేను కూర్చున్న ప్రాంతానికి ఇంకొక పది అడుగుల దూరం ఉంటుంది అటువంటి ఇక్కడ పక్కన ఉంది ఆ బోరులో ఊర్లో ఎక్కడ లేదా ఒక్క బోరే బనగానపల్లెలు నీరు ఆ రోజు ఆ ఊరికంతా కూడా మేము తోటను బీడు పెట్టి ఈరోజు ఇవ్వగలిగితే ప్రతి మనిషి ఆ రోజంగా కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు నీళ్లు తాగినాయి ఊరివి అంటే నీరు అనేది వంటిది ఒక అదృష్టం ఆ గంగమ్మ తల్లి నేను ఎక్కడైనా నీళ్ళు పడతాయి మీరు చూడండి నాకు ఎంత పచ్చగా ఉందో నా ఏరియా వల్ల ఈ ప్రాంతంలో ఎందుకంటే గంగమ్మ తల్లి మాకు తోడు ఉంది ఆ గంగమ్మ తల్లి ఇస్తున్నటువంటి నీరుని బయటకు ఇవ్వాలనుకుంటున్నాము వాటర్ ప్లాంట్లు పెట్టాలి నీళ్ళు ఇవ్వాలి అనేది ఒక కోరిక అంతే సార్ మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఫైవ్ ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యేగా నాకు ఎక్కువగా మీరు నమ్మినా నమ్మకునే ఒకటి నేను ఏ గ్రామంలోకి పోయినా ఒక రెండు మూడు గంటలు తిరగాలంటే తృప్తిగా ఉంటుంది మేకం అయిపోయే వాళ్ళల్లో అది ఎక్కువ ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు ఆ కాలనీలలో వాళ్ళ మంచాల మీద కూర్చొని లేకుంటే అవ్వ అక్క వాళ్ళు చెప్పేటువంటి బాధ కానీ లేకుంటే వాళ్ళు అడిగేటువంటి రోడ్లు కానీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకు నేను చేసినంత ఏ గొప్పవాడికి చేసినా ఏ పెద్దవాడికి పోయినా పెద్దగా గుర్తు ఉండదు వాళ్ళకు కడుపు నిండిన వానికి అన్నం పెడితే వానికి ఏం పెద్దగా ఉండదు లేవడానికి నువ్వు రెండు ముద్దలు అన్నం పెట్టండి ఒక చిన్న సహాయం చేయండి చిన్న సహాయం వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లో నేను జిల్లాలో నంబర్ వన్లో ఉన్నాను ఏ వ్యక్తిని కూడా అక్కడికి తీసుకెళ్ళాం మేము రాము నా ఆఫీసులు ఇచ్చేసే వెళ్ళిపోతే మొత్తం సెట్ తీసుకెళ్ళి నేను పోయి చేసుకొచ్చి మళ్ళీ చెక్స్ ఇచ్చి వందల మందికి వేల మందికి చెక్కులు ఇస్తాను మీరు ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ మీద ఒకసారి వెళ్తున్నారు కదా సార్ ఎస్ ఇప్పుడు నా దగ్గర దాదాపు ఇంకా రెండు వందలు ఉన్నాయి విజయవాడకపోతే నా పిఎల్ కానీ మా వాళ్ళు కానీ నూరో నూట యాభై తీసుకెళ్ళి అవన్నీ చేసుకొని తీసుకెళ్ళడానికి యాక్చువల్లీ నేను క్వశ్చన్ నేను మొదట్లో అడగాలనుకున్నాను మీరు ఒక ప్రూవ్డ్ బిజినెస్ మ్యాన్ సార్ మీరు బిజినెస్ మ్యాన్ ఉంటే ఈ పొలిటికల్ యూట్ అనేది సార్ ఈ పొలిటికల్ రావడానికి ఏం సార్ మీకు బలమైన కోరిక బలమైన కోరిక పొలిటికల్ లేదనేది కాదు కానీ మొదటి నుంచి కూడా నేను ఒక కింగ్ మేకర్గా ఉంటూ ఇంత ముందు గతంలో కాడసాని కుటుంబానికి నేను హెల్ప్ చేయడం జరిగింది రాజకీయంగా చాలా రోజులు ఎస్ మోహన్ రెడ్డి వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది ఇవన్నీ జరిగినాక కొన్ని సంఘటనలు నా దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఏం చేసినా ప్రజలకు సేవ చేయాలంటే మూడు అనేది ఒకటి ముఖ్యమైనది దాంతోపాటు నేను చేయాలనుకునే లక్ష్యానికి ఏదైనా ఉంటే ఒక పవర్ కావాలి ఆ పవర్తో ప్రజలకు ఎంతమందికైనా పేదవారికి చేయొచ్చు నేను చేయాలనుకుంటే డబ్బునే వాడు ఎన్నగలుగుతాం నేను ఒక ఇరవై ప్లాంట్లో నూరు రోజు డెబ్బై అరవై అవి బట్ ఇప్పుడు ఈరోజు మూడు వందల అరవై కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసారంటే ఎవరు ఏది ఉన్నాను కేవలం నేను సొంతంగా చేయగలుగుతానా చేసే ప్రసక్తి నాది అందుకే ఏదైనా ఒక పదవిలో ఉంటే ఏదైనా చేయొచ్చు పేదవాడికి కానీ గ్రామాల అభివృద్ధి కానీ నా యొక్క పుట్టిన నాకు జన్మనిచ్చినటువంటి నీ యొక్క బనగానపల్ల ఎన్నకన్నా నా సొంత గ్రామాలకు కానీ చేయగలగాలంటే ఒక పవర్ కావాలనేది ఒక అర్థమైంది డబ్బు ఎంతైనా ఉంటుంది డబ్బు ఎక్కడ ఉంటుంది ఉంటే నా కోట్లు ఏదైనా ఉంటే నా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి ఆస్తులు నా బ్యాలెన్స్లు ఉంటాయి ఒక బనగానపల్లె ఎమ్మెల్యే రేపు పెద్ద నా జీవితంలో ఎప్పుడైనా చిరస్థాయిగా నిలబడిపోయేది పలానా వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అన్నారు దద్దనాల ప్రాజెక్టు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ తెచ్చాడని మీరు ఇప్పుడు దద్దనాల దగ్గరికి పోతే నీలం సంజయ్ రెడ్డి గారి బోర్డు ఉంది నీలం సంజయ్ రెడ్డి గారు చనిపోయి ఎన్నేళ్ళయింది అది ఒక చరిత్ర అంటే ఆయన ఉన్న హయాంలో ఆయన సాధించి పెట్టాడు అని ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి పోతే నీలం మన జవహర్ గారు అనే మన వాళ్ళ పేరు ఉంటాయి నాటి ప్రధానమంత్రులు ఎవరు ఉంటే వాళ్ళు కానీ ముఖ్యమంత్రుల పేరు అది ఏదైనా చేయాలంటే ఒక ప్రభుత్వంలో ఏదైనా పదవిలో ఉంటే చేయగలుగుతాం కాపా సొంతంగా ఎంత చేసినా కానీ కూడా ఈ అభివృద్ధి చేయలేమనేది నా తెలిసినటువంటి విద్య దాన్ని సాధించాలనుకునే సాధిస్తున్నాను మీరు అన్ని విషయంలో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు కానీ స్పెషల్ స్టేటస్ విషయానికి వచ్చేసరికి ఏం చేయలేకపోతున్నారు సార్ స్పెషల్ స్టేటస్ అనేది మీరు ఒక్కటి ఆలోచన చేయండి మీరంతా కూడా యూత్ మీరు కూడా అన్ని విషయాలు తెలుసు ఎవరు మోసం చేశారు స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తామని చెప్పి ఆ రోజు మనకు పెట్టినటువంటి పార్లమెంటు సాక్షిగా మనకు అమలు చేసినటువంటివన్నీ చేయాల్సిన బాధ్యత బీజేపీ పార్టీది అదే బీజేపీ పార్టీ మధ్యన వచ్చేటప్పటికి మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలో మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మీకు ఆ స్టేటస్ కంటే ఎక్కువ ప్యాకేజ్ ఇస్తామని చెప్పినప్పుడు ఒక ముఖ్యమంత్రే కాదు ఆ స్థానంలో నాడు ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండే కానీ కూడా ఒప్పుకునేవాడే ఎందుకంటే ప్యాకేజ్ కావాలి అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారు అన్నారు కదా సార్ ఆ మూమెంట్లో ఓ మాకు ఇవ్వలేము అన్నప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు ఒక బిర్యానీ గురించి ఒక లేకుండా ఇంకా ఎక్కువ ఆశ పెట్టుకుని నా దగ్గరికి వస్తారు నా దగ్గర అవి లేవు ఇది ఇచ్చే పరిస్థితుల్లో లేము ఇప్పుడు ఉండేటువంటి చాలామంది దీని మీద డిమాండ్ ఉంది దీని మీద మాకు ఎన్నో అభ్యంతరాలు వస్తాయి పార్లమెంట్లో అన్నప్పుడు అది దాంతో సమానంగా ఈక్వల్గా ఇస్తామన్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటాం ఆపదలు ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నాము కష్టాల్లో ఉన్న వ్యక్తి ఒక కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రము అది ఇవ్వలేము దాంతో సమానంగా ఇస్తాను అన్నప్పుడు ఏమవుతుంది అన్ని ఒక సెల్ ఫోన్ ఉంది యాపిల్ శాంసంగ్ యాపిల్లో ఉండేటువంటి ఫీచర్స్ శాంసంగ్లో ఉన్నాయి సేమ్ దాంతో ఈక్వల్ అనేటువంటివి మీకు ఇస్తామని చెప్పినప్పుడు ఒక మనిషి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆర్థికంగా ఉన్నప్పుడు జ ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకుంటాము స్పెషల్ ప్యాకేజ్ కావాలని తర్వాత మళ్ళీ స్పెషల్ స్టేటస్ అని యూటర్ ఎందుకు రావడం జరిగింది సార్ స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇస్తామని మోసం చేసిన తర్వాత స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని మమ్మల్ని మోసం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము ఎందుకు చేయడం అయిందంటే ఏ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా కానీ కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలబడుతుంది ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పనుల వల్ల వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుందనేటువంటి ఉద్దేశంతో ఇది కేవలం చేశారు ఇది అంత ప్రతిపక్షాల కుట్ర దీని వెనక కూడా వైఎస్ఆర్ పార్టీ కావచ్చు ఇంకా ఇతరుల కుట్ర ఉంది దాని మీద జరిగి వాళ్ళు చేసుకోవడం వల్ల ఏ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు కాబట్టి మాకు పార్లమెంట్ సాధిక అవి అమలు చేయాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం సార్ మీకు పెద్దది మీ ఒప్పనెంట్ వచ్చేసి కాట్సాన్ రామరెడ్డి గారు ఈసారి ఇక్కడ జెండా ఎగరబోతుంది స్పెషల్ స్టేటస్ విషయంలో మేము ముందుని పోరాడుతున్నాం అంటున్నారు దాని బెండ ఎప్పుడారు ఎప్పుడెప్పుడు ఆడుతుంది ఇంకా వాళ్ళ జెండా ఏముంది మూసి పెట్టిన జెండా అదేం ఎగురుతుంది మూసిపెట్టిన జెండా ఎప్పుడు ఎగరదు ఎగరే జెండా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది మూసి మా జెండాను కళ గణాల్సిందే కళలు కళలుగానే మిగిలిపోతాయి వాళ్ళవి ఎస్ ఛాలెంజ్ ఓకే సార్ చివరిగా బనగనపల్లి ప్రజలు టీడీపీకి ఎందుకు ఓటేయాలి మిమ్మల్ని ఎందుకు ఎమ్మెల్యే చేయాలి ఇందాక మీరే అన్నారు కదా ఎక్కడ చూసినా వింటున్నాము ఇంత డెవలప్మెంట్ ఏ విధంగా చూసాము ఈ విధంగా ఏ విధంగా చేశారు ఎందుకు ఓటేయ్యాలంటే ఓటేసే హక్కు నాకు అడిగే హక్కు నాకుంది ఏ వేయవలసిన ధర్మం ప్రజలకు ఉంది ప్రజలు కూడా చాలా విఘ్నులు అండి చాలా తెలివిగలవారు ఎవరు జరుగుతుల్లో ఎవరు ఉన్నప్పుడు ఈ అభివృద్ధి జరిగింది ఎవరి కాలంలో ఈ యొక్క ప్రశాంతమైన జీవితాలు వచ్చినాయి ఎవరు ఉన్నప్పుడు పరిపాలన బాగుంది అనేది ప్రజలు తీసుకుంటారు అందుకే ఓటు అడిగే హక్కు నాకుంది అడిగే హక్కు నాకుంది నన్ను మా ప్రజలు దీవిస్తారు ఆశీర్వదిస్తారు మా జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది ఇప్పటికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జనాథ్ రెడ్డి గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చి లైక్ ఒక టెన్ మినిట్స్ మాకు టైం ఇచ్చి మీరు ఏదైతే ప్యాషన్గా మీరు చేయాలనుకున్నారో ఇంకా 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 ప్రజలకు అందుబాటులో ఉంటుంది సార్ చెప్పండి సార్ మళ్ళీ మేమే వస్తున్నాం మళ్ళీ నేనే అవుతున్నాను బనగానపల్లె నియోజకవర్గాన్ని జిల్లాలోనే కాదు భగవంతుడు ఆశీర్వదిస్తే ఒక మోడల్ కాన్షన్స్గా తీర్చిదిద్దుతాను తీర్చిదిద్దాలనే ఆశయం ఉంది ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తాను ఆ కోరిక నాది మోడల్ ఒక మోడల్గా చివరిగా సార్ మీరు చెప్తారు కానీ బాబు నమ్మమంటున్నారు సార్ ప్రజలు దాని మీద మీ కామెంట్ బాబు నమ్మమని ప్రజలు లేదండి బాబు నమ్మమని ప్రజలే మళ్ళీ మీరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ మీరే రావాలని ప్రజలు కోరుకుంటారు బాబు నమ్మమని ఎవరనలే మళ్ళీ మీరే మీరే రావాలంటున్నారు బాబు నమ్మమని ఎవరో పదవి కంచనో లేకుంటే రాజకీయ ఉనికిని కాపాడుకునే వాళ్ళు అంటున్నారు ప్రజలేం ఇక్కడ మీరు అది విత్డ్రా చేసుకోవాలి సారి ప్రజలు వేరే వ్యక్తులు వేరే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇంకేదైనా చేయాలనుకున్న ప్రజలకు ఇంకా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ హిమన్ టీవీ కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఈరోజు నా గురించి కానీ ఈరోజు ఈ అపాయింట్మెంట్ తీసుకుని మీరు ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు అడిగినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలా